గోరెంట్ల మేజర్ పంచాయతీలో మంత్రి మాలగుండ్ల శంకర్నారాయణ 2 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలతో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి సోదరులు మాలగుండ్ల మల్లికార్జున, మేజర్ పంచాయతీ సర్పంచ్ సరోజా భర్త నాగినాయక్, పంచాయతీ ఉప సర్పంచ్ రాజారెడ్డి, పట్టణ కన్వీనర్ ధనుంజయ రెడ్డి, మేదర శంకర్, జెడ్పీటీసీ అభ్యర్థి పాలే జయరాం నాయక్, చింత రామచంద్రారెడ్డి, వార్డ్ మెంబర్స్ జొన్న ఆంజనేయులు, భానుప్రకాష్ రామకృష్ణ, గంగాధర్ రంగారెడ్డి, ఆతాఉల్లా కసిరెడ్డిపల్లి భాస్కర్ రెడ్డి, సింగిరెడ్డిపల్లి రాజా, గుమ్మయ్య గారిపల్లి రమేష్, హిదాయతుల్లా, డాక్టర్ బాషా, ఆర్ వెంకటరెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నూర్ మొహమ్మద్, చికెన్ సెంటర్ ఖాన్ బ్రదర్స్, లక్ష్మీ నరసప్ప, తహసీల్దార్ రామాంజనేయ రెడ్డి, ఎంపీడీఓ అంజినప్ప, ఈఓ సతీష్ల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని గోరెంట్ల మేజర్ పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకర్నారాయణ శ్రీకారం చుట్టారు. మంత్రి పర్యటించిన ప్రాంతాల్లో అడుగడుగున స్థానిక నాయకులు ఆయనకు బ్రహ్మరథం పడుతూ బాణసంచ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ సరోజ భర్త నాగేనాయక్ నివాసంలో మంత్రి తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని షిరిడి సాయి కాలనీలో 10 లక్షలతో సీసీ రోడ్లు, ఆర్టీసీ బస్టాండ్ వద్ద 17 లక్షలతో సీసీ రోడ్లు, వినాయక్ నగర్లో 4 లక్షలతో కొత్త బోరు బావికి పంపు సెట్టు పైప్ లైన్ ఏర్పాటు, రామశంకరయ్య కాలనీలో 10 లక్షలతో సీసీ రోడ్లు పైప్ లైన్లో ఏర్పాటు, ఎండల బండ వీధిలో 5 లక్షలతో బోరుబావి పంపు సెట్ పైప్ లైన్ వంటివి ఏర్పాటు, సర్పంచ్ సరోజ భర్త నాగినాయక్ చేతుల మీదుగా చౌడేశ్వరి కాలనీలో నేతల సౌకర్యార్థం నేత నాయకుడు జొన్న ఆంజనేయులు ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభోత్సవం, ఆంజనేయస్వామి కాలనీలో 5 లక్షలతో నిర్మించిన రచ్చకట్ట ప్రారంభోత్సవం, మరో ఆంజనేయస్వామి ఆలయం వద్ద 9 లక్షలతో నిర్మించిన రచ్చకట్ట ప్రారంభం, కసిరెడ్డిపల్లిలో 13 లక్షలతో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం, పట్టణంలోని వడ్డివారి వీధిలో గల పెద్దమ్మ గుడి వద్ద 2 లక్షలతో ప్రారంభం, రావికుంట చెరువు వద్ద 9 లక్షలతో రచ్చబండ ప్రారంభం, సింగిరెడ్డిపల్లెలో 3 లక్షలతో వ్రతకథ ప్రారంభం, అలాగే నీటి శుద్ధి ప్లాంట్ ప్రారంభం, అనంతరం కూరగాయల వారపు సంతలు నూతనంగా 18 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం ప్రారంభం, పట్టణంలోని ఎంఆర్సీ ప్రాంగణంలో 18 లక్షలతో పాల సేకరణ కేంద్రం శంకుస్థాపన, కూరగాయల సంతలో 18 లక్షలతో మరో పాల సేకరణ కేంద్రంకు భూమి పూజతో పాటు మసీదు సర్కిల్లో 27 లక్షలతో డ్రైనేజీ వర్క్ పనులు వంటి కార్యక్రమాలలో మంత్రి శంకర్నారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాండ్ల నారాయణస్వామి, కట్టా నారాయణ, కట్టా రామచంద్ర, చిన్నపురెడ్డి జనార్దన్ రెడ్డి, పిట్ట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మరి వారికి సంబంధించిన మీడియా, ఎల్లో మీడియా ఏదైతే ఉందో ఈరోజు భుజాన వేసుకొని ముందుకు నడుస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం తెలుగుదేశం పార్టీ వైపు కానీ ఆ నాయకుల వైపు కానీ కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ పార్టీకి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం లేదు. వారు ప్రతిపక్ష పాత్ర పోషించుకోకుండా కేవలం దుష్ట శక్తితో, దుష్ట ఆలోచనతో మరి ఈ ప్రభుత్వం పైన నిందలు అభాండాలు వేసే కార్యక్రమం చేస్తున్నారనే విషయం, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నటువంటి ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ వాళ్లకు కడుపులో మంట రేగుతుంది. ఎందుకంటే ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, ప్రజలెవరూ వారి కష్టాలు చెప్పుకోవడానికి మా దగ్గరికి రావడం లేదు, ప్రజలెవరూ మా పార్టీ వైపు చూడడం లేదు, ప్రజలెవరూ మా పార్టీకి సానుభూతి కూడా తెలియజేసే పరిస్థితుల్లో లేదనే విషయాన్ని గ్రహించి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు కడుపు మంటగా ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మరి ఎవరెన్ని కుయుక్తులు చేసినా, కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంతో ఉన్నారు. రైతులు సకాలంలో వర్షాలు పడుతుంటే సంతోషంగా ఉన్నారు. మరి పేద ప్రజలు తమకు సంక్షేమ కార్యక్రమాలు ఎటువంటి అవినీతి అక్రమాలు బంధు ప్రీతి పక్షపాతం లేకోకుండా అందుతున్నది సంతోషంగా ఉన్నారు. మరి అలాగే మహిళలు వారికి పావులా వడ్డీ, సున్నా వడ్డీ, మరి వడ్డీ లేని రుణాలు మరి వైఎస్ఆర్ చేయూత ద్వారా, వైఎస్ఆర్ ఆసరా ద్వారా
వాళ్ళకు అందుతున్నటువంటి లబ్ధి చూసి ఆనందంగా ఉన్నారు. మరి విద్యార్థులు వారికి అందుతున్నటువంటి మరి విద్యా దీవెన వసతి దీవెన పథకాల ద్వారా ఆనందంగా ఉంటున్నారు. మరి నిరుద్యోగ యువతీ యువకులు మరి రాష్ట్రంలో ఇప్పటికే 6 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా మరి సచివాలయ వ్యవస్థ ద్వారా మరి ఒక్కటేసారి దాదాపు 130,000 మందికి పైగా ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా నిరుద్యోగ యువతీ యువకులు కూడా సంతోషంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం కూడా ఈరోజు సంతోషంగా ఉండడం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు. కాబట్టే మరి ఈరోజు వాళ్ళందరూ కూడా కుట్రల కుతంత్రాలు కుయుక్తులు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం పైన దూదజల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారు. మీకు తప్పుకోకుండా రాబోయే కాలంలో ఈ తెలుగుదేశం పార్టీకి కుట్టగతులు ఉండవు. వాళ్ళ అంగడి వాళ్ళ దుకాణం బంద్ చేసుకోవాలా తప్పుకోకుండా వారికి ప్రజానీకం పూర్తి స్థాయిలో మరి బుద్ధి చెప్పి తీరుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఆశీస్సులు అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు గోరెంట్ల మేజర్ పంచాయతీలో మరి స్థానిక సర్పంచు సరోజా నాగనాయక్ గారు, మరి వైస్ సర్పంచు రాజారెడ్డి గారు, మరి కన్వీనర్ ధనారెడ్డి గారు, మరి అలాగే మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నూర్ మహమ్మద్ గారు, మరి మిగిలిన నాయకులందరూ వార్డు మెంబర్లందరూ కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి గౌరవ తహసీల్దారు, గౌరవ ఎంపీడీఓ గారు వీళ్ళందరి సమక్షంలో ఆధ్వర్యంలో ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటికి కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. వారికి కూడా మరి ఈ సందర్భంగా మరి శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఇంకా ముందుకు కూడా మేమంతా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తాం. కేవలం ధనార్జనే ధ్యేయంగా పనిచేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదవీ కాలం మొదలైన వెంటనే, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమం కోసం నడుం బిగించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటాం. మరి ఇప్పటికే దాదాపు 80,000 కోట్లకు పైగా మొత్తాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వివిధ సంక్షేమ పథకాల ద్వారా మరి వైఎస్ఆర్ పెన్షన్ కానుక నుంచి వైఎస్ఆర్ ఆసరా వరకు, జగనన్న అమ్మఒడి నుంచి జగనన్న విద్యా కానుక వరకు ఎన్నో ప్రభుత్వ పథకాలు ఈరోజు ఎటువంటి వివక్షకు, ఎటువంటి పక్షపాతానికి, ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకోకుండా, ఎటువంటి బంధుప్రీతికి ఆస్కారం లేకోకుండా ఈరోజు అమ్మవుతున్న తీరును కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటాం. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో, మరి ఈరోజు ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి